लाम्बरधरम् विष्णुं शशिवर्णम् चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी క్షయే లలిత ఇద్దరిది ఒకటే స్వరూపం అందుకే కొండత్ కాంచీ దామా దామ అంటే దామోదర అంటాం కదా మనం దామము ఉదరమందు ఉన్నవాడు కాబట్టి దామోదరుడు కార్తీక మాసంలో త్రయంబకుణ్ణి కానీ దామోదరుణ్ణి కానీ ఆవాహన చేసి దీపానికి పూజ చేస్తారు కాబట్టి ఆ దామోదర అన్నట్టు కానీ కొండత్ కాంచీ దామా అంటే చప్పుడు మేఖల చప్పుడు అవదదు మేఖల అంటే చప్పుడు ఉండదు అందుకే ఉపనయనం చేసినప్పుడు మేఖలా ధారణ చేయించారంటారు మేఖల అంటే నాభి పై నుంచి కానీ నాభిమించి కానీ కడతారు కడితే చప్పుడు లేకుండా గంటలు లేకుండా ఉంటే మేఖల దానికే గంటలు కడితే రణత్ కింకిణి మేఖల అంటాడు వ్యాసులు లలితా సహస్రంలో గంటలతో ఉన్న మేఖల మామూలుగా మేఖల అంటే గంటలు ఉండవు చప్పుడు అవదు వడ్డానం స్త్రీలు పెట్టుకుంటుంటారు పెద్ద చప్పుడయ్యి చిరుగంటలతో ఉన్న వడ్డాణాలు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడా చూడలేదు మామూలుగా వడ్డాణం పెట్టుకుంటారు వడ్డాణం పెట్టుకుంటే మేఖల ఆనవలసి ఉంటుంది అప్పుడు శబ్దం లేదు కాబట్టి అమ్మవారు పెట్టుకునేది అలా ఉండదు ఆవిడ నడుస్తూ ఉంటే దాని చిరుగంటలు మోగుతుంటాయి చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటుంది కాబట్టి కాంచీదామా ఎక్కడ పెట్టుకుంటుంది ఆవిడ అంటే ఈ వడ్డాణం అనేటటువంటి ఆభరణము నాభీస్థానం స్థానం మించి తిరుగుతుంది బొడ్డు మించి తిరుగుతుంది బొడ్డుకి స్త్రీ విషయంలో పరమ పవిత్రమైనటువంటి లక్షణం ఒకటి ఉన్నది ఏమి అంటే ఈ భూమిని అంతటినీ కలిపి భూమాదేవి అని పిలుస్తాం మనం అందుకే అమ్మవారి యొక్క వైభవం ఎలా ప్రకాశిస్తుందో ఈ భూమాదేవి స్వరూపంలో శంకరుల సౌందర్యులు హరిచేస్తూ విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారా ధారా కిమ్మపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయా అంటూ ఏ ఏ నగరములలో అమ్మవారు ఎలా శోభించిందో చెప్తారు ఈ భూమిని అంతటినే కలిపి భూమాదేవి అన్న పేరుతో పిలిస్తే అదే బకిం చంద్ర చటర్జీ భారతదేశాన్నంతటినీ కలిపి పరదేవతగా చూశాడు వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజశీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అమ్మానికి నమస్కారం అంటున్నాను అది ఋషి దృష్టి బకిం చంద్ర చటర్జీ ఒక ఋషి కాబట్టి భూమాదేవి అని పిలిచినప్పుడు ఈ భూమి సృష్టి చేస్తుంటుంది సమస్త ప్రాణికోటి భూమిలోంచి వస్తుంది నిలబడడం భూమి వలన ఎందుకంటే ఉండడానికి కావలసిన నీరు భూమిలోంచి వస్తుంది తినడానికి కావలసినది భూమిలోంచి వస్తుంది కట్టుకోవడానికి కావలసినది భూమిలోంచి వస్తుంది ఉండ ఉండడానికి కావలసినటువంటి ఆచ్ఛాదన భూమిలోంచి వస్తుంది ప్రాథమిక అవసరములన్నీ భూమిలోంచి వస్తాయి ఆ భూమిలోంచి వచ్చే వాటికి ఈశ్వరుడు వెలకట్టలేదు గాలికి వెలలేదు నీటికి వెలలేదు ఆహారమునకు వెలలేదు యథార్థమునకు అందుకే హోటల్ పెట్టడం అన్నం అమ్మడం మహాపాతకంగా చెప్పబడింది రామాయణంలో కలియుగంలో దారుణం ఎక్కడొస్తుంది ఎందుకు ఈ ప్రపంచంలో పాపం పెరిగిపోతుంది అన్నదానికి వాల్మీకి మహర్షి ఉదాహరణ చెప్తూ ఊరు ఊరా అన్నం అమ్ముకునే కేంద్రాలు వస్తాయి పలహారాలు అన్నాలు అమ్ముకుంటారు ప్రజలు అక్కడికి వెళ్ళి అమ్ముకున్న అన్నాన్ని డబ్బిచ్చి తింటారు దాని చేత ఎవరి మనసులు పరిశుద్ధంగా ఉండక అవ్యవస్థ ఏర్పడుతుంది ప్రపంచంలో అని చెప్పారు భరతుడు నంది గ్రామం నుంచి తిరిగి వచ్చే లోపల ఆయన తిరిగి వచ్చి నేను పట్టం కట్టుకోనంటే రాజులేని రాజ్యం ఎలా ఉంటుందో వాల్మీకి చెప్తారు చెప్పినప్పుడు ఇదొక కారణం చెప్పాడు అన్నం అమ్ముకోవడం ప్రసాదం అమ్ముకోవడం దేవాలయంలో దేవాలయంలో ప్రసాదాలకి ధరలు కట్టి అమ్ముకుంటారని చెప్పాడు కాబట్టి ప్రసాదం అంటే ఈశ్వర అనుగ్రహం దానికి వెళ్ళేమిటి నా బుర్ర ఆ ద్రవిడ దేశం పెడితే ఎక్కడికి వెళ్ళండి కాస్త విభూతి కొంకం చేతిలో వేస్తారు దాన్ని మించిన ప్రసాదం ఏముంది ఏ గొడవ లేదు అందులో అదొచ్చిందా ఇది వచ్చిందా మళ్ళీ అదంతా చూపిస్తూ ఉండడం దాని మీద పెద్ద ప్రసారాలు ఇవి ఏముండవు కాబట్టి కాంచీదామా అమ్మవారి యొక్క నాభీ కేంద్రం ఈ దేశాన్నంతటినీ కలిపి భూమాదేవి అని చూస్తే అమ్మవారి నాభి ఎక్కడుంటుందంటే కాంచీ పట్టణంలో ఉంది ఇప్పటికీ మీరు ఎవరైనా అలా దర్శనం చేశారో లేదో నాకు తెలియదు అనుకోండి గాయత్రి మంటపము అని ఉంటుంది కామాక్షి దేవాలయంలో ఇరవై నాలుగు బీజాక్షరములు గాయత్రి మహామంత్రానికి ఏ మంత్రంలోనైనా ఒకటో రెండో ఉంటాయి బీజాక్షరాలు గాయత్రి మహామంత్రానికి ఇరవై నాలుగు బీజాక్షరాలే ఇరవై నాలుగు మంది ఋషులు అందుకే గాయత్రి ఒక్కటి చేస్తే చాలు సంధ్యావందనం చేసుకునేవి అన్నీ చేసేసినట్టే అంత గొప్పది గాయత్రి అటువంటి గాయత్రి మహామంత్రం అత్యుత్కృష్టము ఆ కామాక్షి మంటపంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు ఇరవై నాలుగు స్తంభాలుగా వెలిసి ఉంటాయి అదే గాయత్రి మహామంటపం ఆ గాయత్రి మహామంటపంలోనే కామాక్షి పరదేవత కూర్చుని ఉంటుంది ఆ కామాక్షి పరదేవత దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చినప్పుడు అరూపలక్ష్మి అని ఉంటుంది ఆవిడ పక్కన వారాహి ఉంటుంది వారాహికి ఎదురుగుండా సౌభాగ్య గణపతి సంతాన గణపతి ఉంటారు ఆ పక్కన ఒక స్తంభం ఉంటుంది అర్చకుల అనుమతి లేకుండా పెట్టకూడదు అర్చకుల అనుమతితోటే దానికి తగిన శౌచం ఉంటేనే దానికి అనుమతింపబడతారు ఆ స్తంభానికి కింద ఒక కన్న ఉంటుంది ఆ కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంటుంది అమ్మవారి నాభి అందుకని కొనకాంచీదామా ఆ కాంచీ పట్టణ విశేషం అమ్మవారి నాభి లోపల పిల్లవాడు ఉన్నంతసేపు అమ్మ పోషిస్తుంది ఆ నాభి గొట్టం ద్వారానే పోషింపబడతాడు బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తాడు బంధం తెగిపోతుంది కానీ హృదయ బంధం తెగదు మా అమ్మ కొడుకు అలా ఉండిపోతుంది కాంచి సంబంధం తెగే సంబంధం కాదు అందరికీ కంచితో సంబంధం ఉంటుంది ఎందుకంటే మనందరి తల్లి అక్కడే ఉంది కామాక్షి అందుకే కథ కంచికి మనం ఇంటికి అంటుంది అమ్మ అన్నతనంలో అన్నం పెట్టేటప్పుడు కథలు చెప్పి నాన్న కథ కంచికి మనం ఇంటికి అంటుంది అర్థం ఏంటంటే కడుపున పుట్టిన కొడుకుని ఇన్ని జన్మలు ఎత్తుతావురా ఇలా జననం పునరపి మరణం పునరపిజనని జఠరీ చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తడం ఈసారి నీ కథ కంచికి వెళ్ళిపోవాలి అంటే నువ్వు కాంచి కామాక్షిని చేరిపోవాలి అనడానికి అలా తల్లి అనలేదు కనుకను నువ్వు పది కాలాలు ఉండాలంటుంది కాబట్టి మీ అన్న శబ్దాన్ని విడిచిపెట్టి కథ కంచికి మనం ఇంటికి అంటుంది రా ఇంటికి వెళ్ళిపోతాడు అని కామాక్షి కథతో మొదలు పెట్టాలి అని ఎప్పుడైనా మనవడు పుడితే మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకున్న తాతగారు నాయనమ్మ అమ్మమ్మ మొదట చెప్పవలసిన కథ ఏది అంటే కాంచీపుర విశేషం చెప్పాలి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా ఏడు మోక్షపురాల్లో దక్షిణ భారతదేశానికి అంతటికీ కలిపి ఉన్న ఒకే ఒక మోక్షపురం కాంచీ కాబట్టి కాంచీ దామా అది శంకరుల హృదయం అమ్మా మేమందరినీ బిడ్డలమమ్మా నీ నాభీస్థానమును అల అలంకరించేటటువంటి ఆ వడ్డానపు చిరుగంటల చప్పుడు నాకు వినపడుతోంది అంటే నీకు నాకు ఉన్న సంబంధం తెగమంటే తెగేది కాదమ్మా నువ్వు అమ్మవి నే కొడుకుని ఎవరో పేరు చెప్పారా చెప్పరు కొనకాంచీదామా కరికల్ భననత ఏనుగు గున్నల యొక్క కుంభస్థలములు ఎలా ఉంటాయో అటువంటి స్థన సంపద కలిగిన తల్లి దాన్ని తక్కువ చేసి చూడడం కానీ మనసులో కుసంస్కారముతో కూడిన ఆలోచన కానీ ఉండకూడదు అమ్మతనమునందు ఆడతనం ఉండదు అమ్మలో ఆడతనం చూసిన వాడు కన్నా కూడా పాపాత్ముడు ప్రపంచంలో ఉండడు అమ్మలో ఆడతనం ఎవరూ చూడరు మనసులో భావన అపవిత్రమైతే పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లితే వెనక్కి వెళ్ళినట్టు అపవిత్ర భావన పటమరించగానే అమ్మా అని పిలిస్తే చాలు వెనక్కి వెళ్ళిపోతుంది అపవిత్ర భావన అంత గొప్పది అమ్మా అన్న శబ్దం ఆ అమ్మ అన్న శబ్దానికి లోకాన్ని పోషించే సూచన తల్లి స్థనముడు భర్త కన్నా పరదైవం వాడదానికి ఎవ్వరు ఉండరు ఆ భర్త ఆకలిస్తోంది పలహారం చేయే అంటే వీళ్ళు వండి తెస్తుంది కడుపున పుట్టిన కొడుకు క్యారుమని ఏడిస్తే ఆమె నిత్తురు పాలగా మారిపోతుంది బసవేశ్వరపు పురాణం చేస్తూ పాల్కురికి సోమనాథుడు అంటాడు మొగ్గ పువ్వు అయినప్పుడు ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందో మొగ్గలో ఎలా దాక్కుందో తెలియదు అలా ఒక కన్నెపిల్ల తల్లి అయినప్పుడు ఆమెలో మాతృత్వం పొంగి పాలు ఎలా స్రవించాయో తెలియదు ఆ పరదేవతానుగ్రహం అమ్మవారే అమ్మగా లోకంలో తిరుగుతుంటుంది కుక్క కావచ్చు పంది కావచ్చు పిల్లి కావచ్చు అమ్మతనం అమ్మతనమే అమ్మతనంలో ఆడతనాన్ని చూడడం రావణ బుద్ధి ఆడతనంలో తన భార్యని తప్ప మిగిలిన వారిలో అమ్మతనాన్ని చూడడం రామచంద్రమూర్తి బుద్ధి నువ్వు రాముడి అవుతావో రావణుడి అవుతావో నీ అభీష్టం మేరకు నిర్వహింపబడి ఉంటుంది కాబట్టి అది బుద్ధిని సంస్కరించుకోవలసిన విశేషం బట్టి కొన కాంచీదామా మాకరి కల్లభ ఇంతమంది బిడ్డల్ని పోషించాలా తల్లి మహానుభావుడు పేరాల భరత శర్మ గారు ఎంత అద్భుతమైన పద్యం చేశారు శారదానందలహరి అని చేస్తూ అందులో ఒక పద్యరచన చేశారాయన ఒక్కడు కంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలుతావ జగమంత బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబము తక్కక నీయురంబునను దల్పకయున్న సతీ అన్నారాయన అమ్మా నీకున్నవి రెండు స్థనాలు ఒకడు ఏనుగు ముఖం వాడు వచ్చి కూర్చున్నాడు గజానుడు విఘ్నేశ్వరుడు ఒకడికి ముఖాలు షణ్ముఖుడు కూర్చున్నాడు ఇద్దరూ చెరోస్థనం తాగుతున్నారు అందులో పాలన్నీ వాళ్ళకే చాలవు ఇక అమ్మ మాకెప్పుడు ఇస్తావమ్మా మరి మేమందరం బిడ్డలం కా మాకు నువ్వు పాలు ఇవ్వద్దు నువ్వెప్పుడు ఇస్తావు మాకు అని అంటామేమోనని ఆవిడ ఇనబింబము చంద్రబింబమన్ సూర్య చంద్రబింబాల్ని రెండింటినీ స్థన స్థనాలుగా చేసుకుని సూర్య కాంతి పడితే తప్ప మొక్కలో చూశారు ఆకుపచ్చతనం ఉంటుంది ఆ ఆకుపచ్చతనమే ఆహారము మొక్కకి అటువంటిది తయారవ్వాలి అంటే సూర్యరశ్మి పడాలి చంద్రబింబము యొక్క కిరణములు పడితే ఔషధీతత్వము ప్రకాశిస్తుంది ఈ రెండిటినీ స్థనములుగా ఉంచుకొని పంటలు పండించి మమ్మల్ని పోషిస్తున్న తల్లి ఆ పిల్లలిద్దరూ నీ పిల్లలు తొడల మీద కూర్చున్నారని మాకెప్పుడు ఇస్తావమ్మా మమ్మల్ని ఎప్పుడు పోషిస్తావమ్మా అని అంటామేమోనని సూర్యచంద్రుల్ని నీ స్థనములుగా పెట్టుకున్నావా అమ్మా అని స్తోత్రం చేశారు శర్మగారు కాబట్టి అటువంటి తల్లి కాబట్టి కరికల్భ కుంభస్థనతా పరిక్షీణ మధ్య అంతమంది పిల్లల్ని కన్న తల్లి కదా అంత పెద్ద స్థనమండలం ఉన్న తల్లి కదా మరి అటువంటి అప్పుడు ఈ పై భారాన్ని మొయడానికి నడు లావుగా ఉంటుంది అనుకుంటారేమో లక్ష రోమ లతాధారతాసముంది యమధ్యమా అని కదా వ్యాసుడు పీగా ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది ఆవిడ నడుం అంత సన్నగా ఉండడం ఎలా అంటే చాలా సులువుగా ఎక్కువ మంది పిల్లల్ని కనగలిగినటువంటి సాముద్రిక లక్షణం ఉన్న స్త్రీ అని దేనిని బట్టి నిర్ణయం చేస్తారంటే నడువు సన్నగా ఉండాలి ఉత్తములైన సంతానాన్ని చాలా సులువుగా ప్రసవిస్తుంది అది సాముద్రిక లక్షణంలో స్త్రీకి నడువు సన్నంగా ఉండడం అన్నదాన్ని ప్రధానంగా చూస్తారు అందుకని అంతకన్నా దాని మీద వ్యాఖ్యానం అక్కర్లేదు పరిక్షీణ మధ్య అంత సన్నని నడుమున్నదాన బాహ్యమునందు సౌందర్యము ఆంతరమునందు అమ్మ సౌందర్యము మనకి ఆవిడ బాహ్య సౌందర్యంతో నిమిత్తం మనకి లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒక విషయం ఎందుకంటే సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అమ్మయే చాలామంది పొరపాటు ఎక్కడ పడతారంటే సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యమునందు ఉన్న అందం అనుకుంటారు చాలా పొరపాటు మాటది అది నిజమైతే శంకరాచార్యుల వారు సౌందర్యల హరి అన్న పేరు పెట్టరు అప్పుడు బాహ్యవర్ణన చేసినట్టు కొడుకు అమ్మని బాహ్యవర్ణన చేస్తాడా అమ్మ నువ్వు ఇంత అందంగా లోకంలో ఏ ఎంత మూర్ఖుడైన నా భార్య కన్నా పక్కింటి వారి భార్య బాగుంటుందనగలిగినంత ధూర్తుడు పాపిష్టివాడు ఉంటాడేమో మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని దరిద్రుడు లోకంలో ఉండడు ఎవడి అమ్మవాడికి పిన్నిధి అమ్మయే సౌందర్యం ఎందుకనంటే మీరు చూడండి అందంగా ఉన్నవన్నీ మీకు రక్షణ స్థావరములు కాకపోవచ్చు ఒక పాము సాయంకాలం సూర్యాస్తమయం అవుతుంటే కిరణములు పడుతుండగా పడగ విప్పి ఆడుతోంది అనుకోండి నేను నా భార్య మేడ మీద నించున్నాం అబ్బా సూర్యకిరణాలు పడుతుంటే ఆ పడగలు చూడా కృష్ణపాదాలు చూడా పావు చూడన్నాను అది కూడా ఎంతో మిల్లిగా అంటాను ఎందుకని అంత బాగుందని దగ్గరికి పెడతామా అందం వేరు మీ భద్రత వేరు పులి చాలా అందంగా ఉంటుంది మీరు వెళ్ళగలరా దగ్గరికి సింహం చాలా అందంగా ఉంటుంది దగ్గరికి వెళ్ళగలరా అమ్మ ఎంత వయసు వచ్చేయనివ్వండి ఎనభై ఏళ్ళు వచ్చేసి ఒళ్ళంతా ముడతలు పడిపోనివ్వండి ఆ ముడతలు ఇలా పట్టుకొని ఇలా నిలబెడితే అలా నిలబడిపోతుంది చర్మం స్థితిస్థాపక శక్తిని కోల్పోయి అలా అయిపోయినప్పుడు కూడా మంచంలో పడుకుని రాత్రి పదింటికి ఇంటికి వచ్చిన కొడుకు అన్నం తిని లేచిపోతే తలమించి ముసుక్క పడుకున్న అమ్మ చలికాలంలో మాట అంటుంది ఎరా నాన్న అప్పుడైపోయింది భోయినం అంటుంది అమ్మకి తెలుసు నువ్వు ఇలా రాత్రి ఆలస్యంగా వచ్చి అన్నం సరిగ్గా తినకపోతే ఆరోగ్యం ఏమి ఉంటుంది నాన్న కడుపు నిండా తినరా అంటుంది అమ్మ అంటే సర్వకాలముల ఎందు నీ భద్రత కోరున్నది అందుకే ఒక కఠినమైన విషయాన్ని చెప్తారు ఒక వేశ్య ఒక పురుషుడు నీ తల్లి గుండె పట్రా నువ్వు కోరుకున్న అనుగ్రహాన్ని ఇస్తానంది ఆయన తల్లి పడుకుని ఉంటే తల్లి గుండె కోసేసి గుండె చేతిలో పట్టుకుని పరిగెడుతున్నాడు ఆ వేశ్య దగ్గరికి దన్నుకు పడిపోయాడు ఆ గుండె చేతిలోది కింద పడిపోయి ఆఖరిసారి కొట్టుకుంటోంది కొట్టుకుంటూ నాన్న దెబ్బ తగిలిందా అందిట కోసేశాడు గుండె పట్టుకుపోతున్నాడని కాదు కొడుక్కి దెబ్బ తగిలిందేమో అని చూసింది అది అమ్మ సాక్షాత్ పరదైవంగా తను చూసినటువంటి భర్త చేతితో నిప్పు పెట్టిన వ్యానవాయువు వదలదు శరీరం వదలదు వ్యానవాయువు కడుపున పుట్టిన కొడుకు అని చేస్తాడు జ్ఞాతుల కోసం అందుకే పదకొండు రోజులు జ్ఞాతులు ఆ ఆనంద ఆనందహోమం చేసి వ్యానవాయువు నుంచి తప్పుకో శిథిలం అయిపోయింది కదా శరీరం ఇంకో శరీరాన్ని పొందమ్మా అని అనగారండి అంటే కొడుకు మాట వదిలిపెట్టేస్తారు అది కొడుకు గొప్పతనం అది తల్లి గొప్పతనం అటువంటి తల్లి కన్నా సౌందర్యం లోకంలో ఎక్కడుంటుంది తండ్రి అనలేడు ఒక మాట చిన్నతనంలో ఒళ్ళు వేడెక్కితే వాడు పిల్లాడు ఏదో పలవరిస్తుంటే పాలు పడితే కక్కేస్తుంటే డాక్టర్ గారు కూడా ఏవో మందులు ఇచ్చి చూద్దామమ్మా మరి ఏం తాగట్లేదు అంటే తండ్రి కూడా ఏం లేవే ఎక్కడికో తీసుకెడదామంటాడు భార్య మాత్రం తల్లి ఒక మాట అంటుంది నాన్న నీకు ఇలా ఉంటే ఎందుకురా నేను బతికి నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బతకరా నాన్న అంటుంది తన ఆయుర్దాయం పోసేసుకుని బ్రతకమని కోరగలిగిన ఏకైక వ్యక్తి లోకంలో తల్లి ఒక్కతే ఆమెయే సౌందర్యం ఎవరు నీ అభ్యున్నతిని మనసారా ఆఖరి ఊపిరిలో కూడా కోరుతారో తాను వికారమును పొందినా కడుపు పెద్దదైనా భరిస్తుంది నిత్తురు పోయి మృత్యు సదృశమైన ప్రసవ వేదన పొందినా చూస్తుంది తనకి పరిచయం లేనివాడు పుడితే పొంగిపోయి నెత్తురు పాలగా మార్చి పడుతుంది తన ప్రాణ సమానమైన మంగళసూత్రం పట్టుకుని గుండెల మీద తన్ని పాలు తాగితే ఆ చిన్ని వేళ్లు విడిపించుకుని అరికాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది అమ్మ లాంటి వ్యక్తి సృష్టిలో లేదు ఒక్కరిని కన్న తల్లి ప్రేమ ఆ వ్యక్తి వరకే లోకాలను కన్నా నా తల్లి ప్రేమ ఎవరు కొలవగలరు అందుకే అమ్మ నిన్న అమ్మ అనను నువ్వు ఈ లోక భద్రతకి కారణమైనదనివి అందుకే నువ్వే సౌందర్యం అందుకని సౌందర్య లహరి అమ్మ ప్రేమ ప్రవాహం ఈ పుస్తకం అన్నారు శంకర భగవత్వాదు అది లహరి అన్న మాటకు అర్థం నేను సంక్షిప్తంగా చెప్పాను సుమండి అసలు నిజంగా సౌందర్య లహరి ఆ ఒక్క మాట గురించి చెప్పాలంటే కొన్ని వారాలు పడుతుంది శంకరులు పేరు పెడితే అలా ఉంటుంది సౌందర్యానందలహరి అందరూ శంకరాచార్యులు వారు అమ్మయే ఆనందం అంతే పసిపిల్లాడికి ఏం తెలుసు అమ్మ ఎత్తుకుంటే చాలు ఏడు పాపేస్తాడు శివానంద లహరి అక్కడ ఆనందం తెలుసుకుని నువ్వు ధ్యానంలో అనుభవించి పొందాలి అది ఆనందలహరి సౌందర్యలహరి సౌందర్యానందలహరి కాదు సౌందర్యలహరి అమ్మయే ఆనందం అంతే అక్కడ ఆనందం క్వశ్చన్ లేదు ఇంకా ఇలా ఒళ్ళో అమ్మ పడుకోబెట్టుకుందో తృప్తి అమ్మ అన్నం పెట్టిందో అమృతం అమ్మ చెయ్యి పెట్టి తల మీద ఆశీర్వచనం చేసిందో బ్రహ్మగారి ఆశీర్వచనం అందుకని సౌందర్యమే అమ్మ ఇంకా ఆనందమేమిటి ఇంకా అందుకని సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదులు కాబట్టి కొనత్ కాంచీ దామాకరి కల్లభ కుంభస్థనత పరిక్షీణ మధ్య సన్న నడుము ఉన్నదానివి అంత సన్నంటి నడుము ఎందుకుంది ఇంతమంది బిడ్డల్ని కనాలి కాబట్టి ఆ బ్రహ్మకీట జనని ఆమె ఏమన్నా ఒక్క మనకే తల్లి ఈ సమస్త భూతములకు ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణులకు ఆవిడే తల్లి అందుకే శంకరాచార్యుల వారు మాట అంటారు ఏమనుభవించారో మహానుభావుడు రైలు ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు వెంకటాచలం వెడి పుట్టు ఇచ్చి చంటి పిల్లాడిని ఎక్కించుకుని వస్తూ ఉంటారు ఎవరు నేర్పారా తల్లికి దానికి ఏమైనా శిక్షణా కేంద్రాలు ఉంటాయా ఏదో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి లోయరు బుచ్చుకుంటారు ఆ పసిపిల్లాడిని పడుకోబెట్టుకుని తల్లి ఇటు పడుకుంటుంది అటుపక్క నుంచి ఇంకో రైలు ఎడుతుంది పెద్ద చప్పుడు వస్తుంది ఈ పిల్లాడు ఉలిక్కి పడతాడు అమ్మ వెంటనే నిద్ర లేచి ఆ పిల్లాడి వీపు మీద చెయ్యేసి గుండెల దగ్గరికి లాక్కుంటుంది వాడంతే పడుకుంటాడు భద్రత భయరహిత స్థితి అమ్మ స్పర్శ చాలు కాబట్టి ఇంతమంది బిడ్డల్ని కన్నా తల్లి కాబట్టి అమ్మ ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది తన పిల్లలందరినీ అందుకే శంకరులు అన్నారు దృషా సందీనం స్నపయ కృపయా మమపి శివే అన్నారు శ్లోకంలో సౌందర్యర్లో ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఇంకా దూరం చూస్తుందట కళ్ళీలా తిప్పుతూ అంత పెద్ద కళ్ళు ఆవిడ ఇక్కడ వరకు ఉంటాయి అందుకే ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు ఇక్కడ వరకు కళ్ళు ఉంటే అసహ్యంగా ఉండదా అండి అని మీకు అనుమానం రావచ్చు మీరు ఎప్పుడైనా భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి అని ఉంది ఆ తల్లి దర్శనం చేసి చూడండి ఆవిడ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి ఇక్కడ వరకు ఉన్న కళ్ళతో అమ్మ అందం ఏమిటో చూడాలంటే ఆ తల్లి సౌందర్యం చూడాలంటే మావుళ్ళమ్మ తల్లిని చూస్తే ఆకర్ణాంత విశాల నేత్రముల యొక్క సౌందర్యం అర్థమవుతుంది కాబట్టి ఆమె ఎప్పుడు బిడ్డల్ని చూసుకుంటూ ఉంటుంది ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి పరిక్షీణా మధ్య పరిణత శరచంద్రవదన ఆ తల్లి యొక్క ముఖమండలం పరిణత శరచంద్రవదన నేను ఈ శ్లోకంలోకి ఎందుకు వచ్చానంటే లలితా నుంచి అక్కడ నాలుగు బాహువులే చెప్తారు వ్యాసుడు ఒక మూర్తిని అంతటినీ చెప్తున్నారు శంకరులు రెండింటినీ అన్వయం చేస్తున్నాను అందుకని బట్టి పరిణత శరచంద్రవదన పరిణత చంద్రుడు అని ఒక చంద్రుడు ఆయన ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి తిథులలో కనపడతాడు ప్రత్యేకించి పౌర్ణమి నాడు కనపడతాడు ఒక్క ఆశ్వీజమాసంలో కనపడేటటువంటి పౌర్ణమి నాటి చంద్రుడికే పరిణత చంద్రుడని పేరు వెన్నెలలు అసలు ఆరబోసేస్తాడు ఆయన అంత గొప్పగా ఉంటుంది దాన్నే రాకాబింబము అని పిలుస్తారు ఆ పౌర్ణమిని ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని పరదేవతోపాసకులు అందరూ స్తోత్రం చేశారు రాకాచంద్ర సమాన కాంతి వదన అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడే కాదు పరిణత చంద్రుడు అంటే ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఆ ఒక్క చంద్రుడికే పరిణత చంద్రుడని పేరు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం गुमा कान्ताय कान्ताय कामिताद्धप्रदाजिनी श्रीगिरीशाय देवाय मलिनाधाय मङ्गलं सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु स्वस्ति